ఇటువైపు ఒకసారి నజర్ వేయండి అంటున్నారు తాండూరు ప్రజలు. అవును, ఎందుకంటే తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. నిజమే అని చెప్పవచ్చు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉన్న ఒక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పిల్లర్లకు రెండు వైపులా పెద్ద పెద్ద ఊడల మర్రి చెట్లు మొలిచి ఊడలు భూమికి తాకే పరిస్థితి ఏర్పడింది. ఊడలు గనక భూమికి తాకితే ఇక మొక్క వృక్షమై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను కదిలిస్తుంది. తాండూరు పట్టణానికి కొండంగల్కు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఏకైక ఫ్లైఓవర్ వంతెన ఉంది. ముందే తాండూరుకు ప్రయాణం చేయాలంటే నాలుగు వైపులా ఉన్న రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు నరకయాతన పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మరొక ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంది. ఉన్న ఒక బ్రిడ్జికి ఇరువైపులా విపరీతమైన మొక్కలు మొలిచాయి. మొక్కలు మొలవడమే గాక అవి పెద్దగా అయి వాటి వేర్లు కూడా భూమికి తాకుతున్నాయి. అధికారులు మాత్రం వాటిని ఏమాత్రం పర్యవేక్షించకుండా ఉన్నారు. కొన్ని రోజులు అయితే ఊడలు భూమికి తాకి వృక్షంగా ఏర్పడిన తర్వాత ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక అధికారులు వీటిని గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పలువురు తాండూరు వాసులు పేర్కొంటున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ పౌర్ణమి రోజున దేవాలయంలో చేపట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ సాయిబాబా ఆశీస్సులు తీసుకోవాలని తెలిపారు.